హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హీర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ వెబ్ సిరీస్ కోహరా స్టారింగ్ సుబీందర్ విక్కీ బరుణ్ సోప్తి రేచల్ షెల్లీ అమరీందర్ పాల్ సింగ్ అండ్ అదర్స్ డైరెక్టెడ్ బై రణదీప్ జా షోకి కథ విషయానికి వస్తే మరికొన్ని రోజుల్లో పెళ్లి అవుతుందనగా స్టీవ్ తిల్లాన్ అనే ఎన్ఆర్ఐ కుమారుడు పాల్ తిల్లాన్ హత్యకు గురవుతాడు గుర్తు తెలియని వ్యక్తులు అతని గొంతు కోసి ఊరి చివర ఉన్న పొలాల్లో పడేస్తారు మరోవైపు పాల్ తిల్లాన్ స్నేహితుడు లియామ్ కూడా కనిపించకుండా పోతాడు దీంతో ఈ కేసు విచారించేందుకు రంగంలోకి దిగుతారు స్థానిక పోలీసులైన బల్బీర్ సింగ్ అమరపాల్ గరుండి ఇంతకీ పాల్ తిల్లాన్ని హత్య చేసింది ఎవరు కనిపించకుండా పోయిన లియామ్ ఏమైపోయాడు ఇలాంటి విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే ఇక ఈ సిరీస్ ఎలా ఉందంటే హంతకుడు ఎవరు క్రైమ్ థ్రిల్లర్సు పోలీస్ ప్రొసీడర్ కథల సినిమాలు వెబ్ సిరీసులు ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతాయి కేసు విచారణలో భాగంగా ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తే నేరానికి పాల్పడిన వ్యక్తి ఎవరన్నదే తెలుస్తుంది ఇలాంటి కథలు ప్రేక్షకుడికి మజానిస్తాయి అలాంటి అనుభూతినే ఇస్తుంది కొహరా వెబ్ సిరీస్ చివరి ఎపిసోడ్ వరకు ప్రేక్షకుడిలో ఆ ఇంట్రెస్ట్ని పెంచడంలో దర్శక రచయితలు విజయం సాధించారు కానీ ఒకటే సమస్య లెంత్ పోలీస్ ప్రొసీడర్స్ పేరుతో సాగే విచారణకు క్యారెక్టర్స్ సబ్ప్లైట్స్ జోడించడంతో వేగంగా సాగాల్సిన స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతుంది పాల్ తిల్లాన్ని గొంతు కోసి హత్య చేసిన సంఘటనతో సిరీస్ ప్రారంభించిన దర్శకుడు ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో చిక్కుముడిని విప్పుతూ వెళ్లాడు ఈ క్రమంలోనే మానవ సంబంధాలు డ్రగ్స్ సఖ్యత లేని కుటుంబ బంధాలు ఆస్తి కోసం గుర్తింపు కోసం పాకులాడే మనుషుల మనస్తత్వాలు అక్రమ సంబంధాలు పిల్లలపై తల్లిదండ్రుల ఆధిపత్యం ఇలా సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను చర్చించే ప్రయత్నం చేశారు దీంతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగాల్సిన సిరీస్ కాస్త స్లోగా సాగుతుంది ఆయా సీన్స్ అన్ని కూడా లెంత్ పెంచడానికి ఉపయోగపడ్డాయి తప్ప కథపై పెద్దగా ప్రభావం చూపించలేదు దర్శకుడు కుహరాని రెండు యాంగిల్స్ నుంచి మనకు ప్రజెంట్ చేశాడు ఒకటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాగా రెండవది కథలోని పాత్రల లోటుపాట్లు ప్రతి పాత్రకి కూడా బలాలు బలహీనతలను ఆపాదిస్తూ తీర్చిదిద్దిన విధానం మాత్రం మెప్పిస్తుంది ఏ మనిషి కూడా అన్నింట్లో పర్ఫెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేశాడు అలాగే ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో తెలియదు అంటూ ఒక పాత్ర చెబుతుంది సిరీస్ మొత్తం అంతర్లీనంగా ఇదే థీమ్తో సాగుతుంది సప్లైట్స్ వచ్చినప్పుడు కథ నెమ్మదిగా సాగిన బల్బీరు గరుండీలు సాగించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు చకచగా సాగిపోతాయి హత్య కేసుని ఛేదించేందుకు ఒక్కో క్లూని పట్టుకుంటూ వెళ్లే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి పాల్ తిల్లాన్ని ఎవరు హత్య చేశారు లియామ్ ఏమయ్యాడు వంటి వాటికి సమాధానం చెప్పే లాస్ట్ రెండు ఎపిసోడ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్ని చిక్కుముట్లను విప్పే లాస్ట్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ ట్విస్టు సిరీస్కే హైలైట్ క్రైమ్ థ్రిల్లర్ని ఇష్టపడే వారికి కుహార నచ్చుతుంది తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి పోలీస్ అధికారులు బల్బీర్ సింగ్ అమర్ పాల్ గరుండి పాత్రల్లో సువీందర్ విక్కీ బరుణ్ సోప్తిలు చాలా బాగా నటించారు బల్బీర్గా కనిపించిన సువీందర్ ఉక్కేది చాలా ఉన్న క్యారెక్టరు ఆయన పాత్రలో చాలా లేయర్స్ కూడా ఉంటాయి ఒకవైపు పోలీస్ ఆఫీసర్గా మరోవైపు భర్త నుంచి విడిపోయిన కుమార్తెకు తండ్రిగా ఆయన నటన బాగుంది కుమార్తె మనసు అర్థం చేసుకుని మనసు మార్చుకునే తండ్రిగా నటించే సన్నివేశంలో ఆయన యాక్టింగ్ హైలైట్ బరుణ్ సుప్తి పాత్ర ఇన్వెస్టిగేషన్లో ఆద్యంతం హుషారుగా సాగుతుంది అక్కడక్కడ నవ్వులు పంచుతుంది మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు ఇక టెక్నికల్ గా కూడా సినిమా బానే ఉంది సంగీతం సినిమాటోగ్రఫీ ఓకే ఎడిటింగ్ ని పూర్తిగా వదిలేశారు ఒక్కో ఎపిసోడ్ సుమారు నలభై ఐదు పైనే ఉంటుంది మొత్తం ఆరు ఎపిసోడ్లు చాలా చోట్ల చాలా సహనానికి రైటర్స్ రైటర్స్లో ఒకరైన సుదీప్ శర్మపై పాతాల్లోకి ఇంపాక్ట్ దీనిపైన ఉంది ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ని ఇవ్వడంలో దర్శకుడు రణదీప్ జా పర్వాలేదనిపించారు అయితే లెంత్పై కాస్త దృష్టి పెట్టి ఉంటే కుహార మరో స్థాయిలో ఉండేది